ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సినిమా వ్లాగ్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే, చూస్తున్నారు కదా, బ్రహ్మ సాగర్ వచ్చానండి. బ్రహ్మంగారు మఠంలో ఉన్నటువంటి బ్రహ్మ సాగర్ వచ్చాను. ఇవాళ వీడియో మొత్తం కూడా ఇదే అన్నమాట. చూస్తున్నారు కదా మన వీడియోస్ అన్ని ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో మొత్తం బ్రహ్మం సాగర్ గురించి ఉంటుందన్నమాట. ఈ బ్రహ్మం సాగర్ వే అంతా ఎలా ఉంది అంతా కూడా నేను మీకు చూపిస్తానండి. చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ వ్లాగ్. చూస్తున్నారు కదా బ్రహ్మసాగర్కి వెళ్తున్నామండి. అది వే అంతా కూడా చూపిస్తున్నాను. అసలు అక్కడికి వెళ్ళే వరకు కూడా మనకి ప్రాజెక్ట్ ఉందనే విషయం అర్థం అవ్వదన్నమాట. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అలాగే ఫీల్ అయ్యాను. చూడండి, ఇప్పుడు వే అంతా చాలా బాగుండిందండి. క్లైమేట్ కూడా చాలా మంచిగా ఉండింది. అసలు ఆ గ్రీనరీ అదంతా కూడా చాలా బాగా అనిపించింది అన్నమాట. నిన్న బ్రహ్మంగారి మఠం గురించి వీడియో పెట్టాను కదా, ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి. చూడండి, పైన వెహికల్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం కూడా అక్కడికే చేరుకుంటున్నాము. ఇప్పుడు వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా వెళ్తున్నాం అన్నమాట. మనము వాటర్ దగ్గర వరకు వెళ్ళాము, అది కూడా చూపిస్తాను. వీడియో మొత్తం చివరి వరకు చూడండి. మన ఛానల్ వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయి కదా, అందరికీ నచ్చుతున్నాయి కాబట్టి చూస్తున్నారు కదా. అందరూ కూడా లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా మనం పై వరకు వచ్చేసామన్నమాట. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసి చెప్పండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇలా చూస్తున్నారు కదా వాటర్ అయితే తక్కువగానే ఉన్నాయండి. ఇంకా వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి కదా, సో ఇంకా దేవుడి దయ వల్ల మంచిగా వర్షాలు పడి బాగా ఈ బ్రహ్మసాగర్ మొత్తం నిండిపోవాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఈ కాలు వచ్చేసి శ్రీశైలం నుంచి వస్తాయన్నమాట వాటరు పంపింగ్ ద్వారా మనకి. ఇలా ఉందన్నమాట, మనం నేరుగా డ్యామ్లోకే వెళ్తున్నాం అన్నమాట. చూడండి, అటు నుంచి వెళ్తేనేమో స్టెప్స్ దిగి వెళ్ళాలన్నమాట. ఇటు నుంచి అయితే నేరుగా వెహికల్స్ వెళ్తాయి. అదే వాటర్ ఉన్నప్పుడైతే ఇలా వెళ్ళడానికి కుదరదండి. ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనము ఇలా నేరుగా వాటర్లోకే వెళ్తున్నాం అన్నమాట. నాకు అసలు చూడగానే చాలా హ్యాపీగా అనిపించిందండి. మా పిల్లల్ని కూడా ప్రిపేర్డ్గా వెళ్ళాము, కొంచెంసేపు పిల్లల్ని ఆడించాలి ఇక్కడ అనేసి. ఎంతైనా చిన్నపిల్లలకి వాటర్లో ఆడుకోవటం అంటే ఇష్టం ఉంటుంది కదా. అన్నా బాగా నచ్చిందా నీకు బ్రహ్మసాగర్? నచ్చింది. ఎంజాయ్ చేసావా? బాగా ఎంజాయ్ చేసా. ఇంకా ఎవరైనా పిల్లలందరూ వెళ్ళమని చెప్పు మరి. ఇదే అండి, మా పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేశారు వాటర్లో. అది కూడా వస్తుంది చూడండి మన ఛానల్లో. ట్రావెల్, కుకింగ్, డైట్ వీడియోస్, టెంపుల్స్, ఫ్యామిలీ వ్లాగ్స్ ఇవన్నీ కూడా వస్తాయండి మన ఛానల్లో. అన్ని రకాలుగా ఉంటుందండి, ఒక్క కంటెంట్ అనేది కాదండి, అన్ని రకాలుగా ఉంటుంది మన ఛానల్. పెద్దవాళ్ళకి, పిల్లలకి, అందరూ చూసే విధంగా ఉంటుందన్నమాట. షాపింగ్ రిలేటెడ్ వీడియోస్, శారీస్ అన్నీ కూడా ఉంటాయండి, చూపించేస్తాను. చూడండి మన ఛానల్లో ఏమేమి కంటెంట్ ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి. మీకు నచ్చితేనే చూస్తున్నారు కదా, కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. మీ లైక్ అయితే వృధాగా పోదండి. నేను ఈ వీడియో తీసినంతా కూడా అందరూ చూడాలి, అందరికీ కూడా షేర్ చేయాలి అనే ఉద్దేశంతో తీశాను కదండి. కాబట్టి ఒక లైక్ చేస్తే మీ అమౌంట్ ఏమీ పోదండి. కొంతమంది అనుకుంటున్నారంట లైక్ చేస్తే అమౌంట్ కట్ అవుతుంది అనే ఫీల్ అవుతున్నారంట, అట్లా ఏమీ ఉండదండి. జస్ట్ మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకా 10 మందికి వీడియో రీచ్ అవుతుంది అంతే అనమాట. చూడండి, అందరు కాలేజ్ స్టూడెంట్స్, టూర్లకి వచ్చేవాళ్ళు, ఈ బ్రహ్మంగారి మఠం తిరునాళ్ళు జరిగేటప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. అసలు తెలంగాణ సైడ్, కర్ణాటక సైడ్ వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేస్తూ ఉంటారనమాట. ఎస్పెషల్లీ బ్రహ్మంగారి మఠంకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రహ్మసాగర్కి వచ్చి విజిట్ చేసి ఇక్కడ ఈ వాటర్ ఇదంతా కూడా చూసుకొని వెళ్తారనమాట. ఇది తెలుగుగంగా రిజర్వాయర్, బద్వేల్ సరౌండింగ్స్ అంతా కూడా ఇక్కడి నుంచే వాటర్ వస్తాయన్నమాట.
ఇప్పుడు వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి పాపం బ్రహ్మగారి మఠంలో కూడా 3 డేస్కి ఒకసారి వాటర్ వదులుతున్నారంట. వాటర్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇక్కడ కొంచెం లోతు తక్కువ ఉందండి, అందుకని పిల్లలు ఆడుతున్నారు. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే లోతు ఎక్కువగా ఉంది. సో మేము అంతవరకు వెళ్ళనివ్వలేదు, జస్ట్ స్టార్టింగ్లోనే పిల్లలు ఆడుకుంటున్నారనమాట. ఇట్లా కొంచెం సేపు ఈ హాలిడేస్లో సండేస్ అట్లా పిల్లల్ని తీసుకెళ్ళి ఒక రోజంతా లంచ్ టిఫిన్ అన్నీ పట్టుకెళ్ళి అక్కడే తిని ఈవినింగ్ వరకు ఉండి రావచ్చండి. కడప సరౌండింగ్స్లో వాళ్ళకైతే దగ్గరే అనమాట. కడప నుంచి అయితే 1 అవర్ జర్నీ పడుతుంది, ఇక్కడ బద్వేలు నుంచి అయితే 1/2 అవర్లో వెళ్ళిపోవచ్చండి, చాలా దగ్గరే. మేము ఇట్లా వాటర్లో ఆడుతూ ఉంటే మా హస్బెండ్ ఏమో అలా బండి మీద పడుకొని కూర్చొని చూస్తూ ఉన్నారనమాట. ఈ వీడియో చివరి వరకు చూడండి. మొత్తం అండి ప్రాజెక్ట్ మొత్తం ఒక రౌండ్ వేసేసాం మేమైతే. చూడటానికి అసలు కళ్ళు సరిపోవట్లేదు, అంత పెద్ద రిజర్వాయర్ అనమాట. అసలు దానిపైన మనము వెళ్ళడానికి వచ్చేదానికి ఒక రూటు, వెళ్ళేదానికి ఒక రూట్ కూడా కట్టారనమాట. ఇప్పుడు కొంచెం అసలు పట్టించుకోలేదు, దాన్ని వదిలేశారు ఉన్న ప్రభుత్వము. ఇంకా కొంచెం మెయింటెనెన్స్ అది మంచిగా చేస్తే బాగుంటుందండి, ఎందుకంటే బ్రహ్మంగారు అంటే ఎక్కడెక్కడి నుంచో ఎంతో విశిష్ట గల మహిమ గల దేవుడు కాబట్టి అందరూ కూడా వస్తూ ఉంటారు కదా. ఇంకా మంచిగా డెవలప్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా సరే. ఇక్కడ ఏంటంటే మేము దిగి వస్తున్నాము, అక్కడ చెట్లు అవి కూడా చూస్తున్నాం అనమాట. మా మహాదేవ్ చూడండి చక్కగా మ్యాంగోని మంచిగా తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అలా తినాలండి మ్యాంగోని. కంప్లీటెడ్ అన్ననా? సూపర్ నానా, చాలా బాగుంది కదా ఇది టేస్టీగా. బాగా పండైంది నాన్న మ్యాంగో, అందుకే బాగుంది టేస్టీగా. హాయ్ చెప్పచ్చు కదా నానా. చూస్తున్నారు కదా నేను మీకు చెప్పలేదు కదండి, యాక్చువల్గా నేను లాస్ట్ సాటర్డే కడప నుంచి మా ఇంటికి వచ్చేసానండి. వచ్చేటప్పుడు మా నితీష్ని కూడా తీసుకొని వచ్చాను, అంటే చెప్పానులేండి మా నితీష్ వచ్చాడనేసి. మళ్ళీ వాడు 3 డేస్ ఉండి వెళ్ళాడనమాట, మళ్ళీ వెడ్నెస్డే వెళ్ళాడు. పర్వాలేదు బాగానే ఉన్నాడు వాడు, అట్లా ఒక్కడ వచ్చి ఉండటం ఫస్ట్ టైం అనమాట. ఇంకా వీళ్ళు చక్కగా ఆడుకున్నారు, మళ్ళీ వాడిని తీసుకొని వెళ్ళటానికి అనేసి మా ధనుష్ వచ్చాడు. మా ధనుష్ తీసుకొని వెళ్తున్నాడు అనమాట. వీళ్ళకు కూడా వెళ్ళాలని పాపం ఇదిగా అంటున్నారు అనమాట, వాడిని ఉండమని కూడా అడుగుతున్నారు. కాకపోతే ఇంకా వాడు ఉండటమే గగనం అనేసి 3 డేస్ అయితే మంచిగానే ఉన్నాడు. ఇంకా వీళ్ళు కూడా వెళ్తామంటే వీళ్ళకిద్దరికి బాగా జలుబు చేసిందండి, ఇప్పటికి కూడా తగ్గలేదు ఆ కోల్డ్ అనేది. తగ్గిన తర్వాత మళ్ళీ మేము ఇంకో 10 డేస్ మళ్ళీ కడపకి వెళ్ళాలని అనుకుంటున్నాము, చూద్దాం ఎలా అవుతుందో. ఎండలు అయితే తగ్గిపోయినాయి కదండి, వర్షాలు స్టార్ట్ అయినాయి, మరి ఎలా ఉంటుందో క్లైమేట్ అది చూడాలి. ఇంకా వీళ్ళందరూ కడపకి బయలుదేరుతున్నారు అనమాట. వీళ్ళందరూ అంటే అది మా ధనుష్ మా నితీష్ వీళ్ళిద్దరిని డ్రాప్ చేయడానికి వీళ్ళు ముగ్గురు కూడా బయలుదేరారు. వాళ్ళ ముగ్గురిని కూడా బస్సు ఎక్కించేసి రావటానికని వెళ్తున్నారనమాట. ఇంకా వీళ్ళని పంపించలేదని వీళ్ళు బెంగపెట్టుకున్నారు, అందుకోసమని వీళ్ళని కూడా ఇంకా బస్ స్టాండ్కి తీసుకెళ్ళి అలా ఓ రౌండ్ వేయించుకొని తీసుకొని వస్తే కొంచెం సాటిస్ఫై అవుతారు అనేసి అట్లా తీసుకెళ్ళాడనమాట అందరినీ కూడా. ఇంకా వీళ్ళకి బాయ్ బాయ్ చెప్పి వస్తారు. మన ఛానల్ 2200 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిందండి, ఇంకా 300 కూడా అవ్వబోతుంది. మన ఛానల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మంచిగా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట మాకు. సబ్స్క్రైబర్స్ అయితే ఫాస్ట్గా పెరుగుతున్నారండి, ఇంకా దగ్గరలో మన ఛానల్ కూడా మానిటైజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటే మన వీడియోస్ అన్నింటినీ కూడా చివరి వరకు చూస్తే మన ఛానల్ కూడా మానిటైజ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.